राष्ट्र व्याप्त श्री सत्यसाई जिल्लालो डाक्टर वैएसआर उचित पंटल बीमा कार्यक्रम मंगलवार राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी प्रारंभिंचगा तिरुपति जिल्लालो केवीबीपुरम मंडल केन्द्र में मुख्यमंत्री प्रसंगिंचे कार्यक्रम तेरपै वीक्षिंचे कार्यक्रम की तिरुपति पार्लमेंट सभ्युलु गुरुमूर्ति सत्यवेडु शासन सभ्युलु आदिमूलम जिल्ला कलेक्टर के वेंकटरमणारेड्डी अधिकारुलु रैतुलु हाजरयारु। తిరుపతి పార్లమెంటు సభ్యులు మధ్యల గురుమూర్తి మాట్లాడుతూ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా వరుసగా మూడో ఏడాది ఏరువాకతో సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతకు అండగా రాష్ట్ర వ్యాప్తంగా 2021 ఖరీఫ్ పంట నష్టపోయిన 15,61,000 మంది రైతన్నలకు చెప్పిన మాట ప్రకారం క్రమం తప్పకుండా ఈ ఖరీఫ్ ప్రారంభంలోనే 2,977.82 కోట్ల రూపాయల బీమా పరిహారాన్ని నేడు శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో బటన్ నొక్కి రైతన్నల ఖాతాల్లో ఇప్పుడే నేరుగా జమ చేయడం మనం చూశామన్నారు। రాష్ట్రంలో 80% మంది వ్యాపారంపై ఆధారపడుతున్నారని గమనించిన ముఖ్యమంత్రి రైతులు నష్టపోకూడదని దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నలకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక భారం లేకుండా రైతుల తరపున పూర్తి ఇన్సూరెన్స్ ప్రీమియం బాధ్యతను కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే తీసుకుని సాగు చేసిన ప్రతి ఎకరాన్ని ఈ క్రాప్ లో మన గ్రామంలోనే ఆర్బీకేల ద్వారా నమోదు చేయించి బీమా రక్షణ కల్పిస్తూ బీమా పరిహారపు సొమ్ము కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు। అలాగే రాష్ట్రంలో సస్టైనబుల్ గోల్స్ వాల్యూ అడిషన్స్ లో ముందుందని కోరుకుంటున్నామన్నారు। తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి ప్రారంభోపన్యాసంలో మాట్లాడుతూ 2021 ఖరీఫ్ కు సంబంధించిన పంటల బీమా మొత్తాన్ని నేడు ముఖ్యమంత్రి సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి నుండి కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారని మన జిల్లాలో 2021 సంవత్సరానికి గాను ఖరీఫ్ సీజన్ కు సంబంధించి జిల్లాలోని 5,297 మంది రైతులకు డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా 3.58 కోట్ల రూపాయలు మంజూరు చేశారని అన్నారు। వాతావరణ మార్పులతో రైతులు గతంలో పంట నష్టం జరిగి అప్పుల ఊబిలో కూరుకుపోయేవారని అలా రైతులు పంటలు నష్టపోకుండా ఉండడానికి ముఖ్యమంత్రి 2019 నుండి డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా ప్రారంభించి పంట నష్టాలను ఆదుకుంటున్నారని అన్నారు। గతంలో తిరుపతి జిల్లాకు సంబంధించి 2019 సంవత్సరానికి ఖరీఫ్ లో 20,646 మంది రైతులకు 15.89 కోట్ల రూపాయలు 2020 సంవత్సరానికి ఖరీఫ్ లో 7,294 మంది రైతులకు 24.74 కోట్ల రూపాయలు లబ్ధి కలిగిందని వివరించారు। కార్యక్రమం అనంతరం డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా 3.58 కోట్ల రూపాయలను జిల్లాలోని రైతు లబ్ధిదారులకు అందించారు। కాగా తిరుపతి జిల్లాలో డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా 5,297 మంది రైతులకు 3.58 కోట్ల రూపాయలు జమ చేశారు। శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంవేడులో 47 మందికి 99,689.35 రూపాయలు, సత్యవేడి నియోజకవర్గం కేవీబీపురంలో 149 మందికి 1,41,099.18 రూపాయలు, నారాయణవనంలో ఒకరికి 12,210.44 రూపాయలు, నాగలాపురంలో 254 మందికి 3,76,728.65 రూపాయలు, బిఎన్ కండ్రిగిలో 247 మందికి 8,02,365.82 రూపాయలు, వరదయ్యపాలెంలో 17 మందికి 69,639.19 రూపాయలు, చంద్రగిరి నియోజకవర్గంలోని ఎర్రావాళిపాలెంలో 303 మందికి 38,35,990.89 రూపాయలు, తిరుపతి రూరల్లో 33 మందికి 1,08,273.48 రూపాయలు, చంద్రగిరిలో 405 మందికి 11,47,982.74 రూపాయలు, చిన్నగుట్టిగల్లులో 2,791 మందికి 2,72,32,335.48 రూపాయలు, పాకాలలో 102 మందికి 4,1,969.79 రూపాయలు, రామచంద్రాపురంలో 11 మందికి 59,965.84 రూపాయలు, నగరి నియోజకవర్గం పుత్తూరులో 106 మందికి 89,836.69 రూపాయలు, వెంకటగిరి నియోజకవర్గం డక్కిలిలో 832 మందికి 41,49,337.17 రూపాయలు, జిల్లాలో మొత్తం లబ్ధి పొందిన 5,297 మంది రైతులకు 3,58,87,424.69 కోట్ల రూపాయల బీమా జమ కానుంది। ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారిని దొరసాని, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, మండల పరిషత్ అధ్యక్షులు మునిలక్ష్మి, నందకుమార్, జడ్పీటీసీ సభ్యులు మూర్తి, మునిసబ్బయ్య, స్థానిక ఎంపీటీసీ అయ్యప్ప, సర్పంచ్ గిరిబాబు, పంచాయతీరాజ్ డిఈ దామోదరయ్య, ఎంపీడీఓ ప్రసాద్ రెడ్డి, తహసీల్దార్ ప్రమీల, రైతులు అధికారులు పాల్గొన్నారు। అప్పులు చేసి మరి ఇన్సూరెన్స్ కట్టేవాళ్ళు, ఒకవేళ ఇన్సూరెన్స్ అమౌంట్ రాకపోతే ఆ డబ్బులన్నీ ఆ డబ్బులకు వడ్డీలు కూడా కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది, తద్వారా రైతులు అప్పులు ఊబిలో ఇరుక్కుపోయేటువంటి అవకాశం ఉండేది। సో ఇదంతా గమనించినటువంటి మన ప్రభుత్వం ఈ రైతులకు ఏదో విధంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ఉచిత పంటల బీమాను ప్రభుత్వమే కట్టడం అనేది 2019 నుంచి ప్రారంభించడం జరిగింది। సో దాని ద్వారా రైతులకు చాలా ఉపయోగకరమైనటువంటి పరిస్థితి, ఎండ తీవ్రతలు పంట నష్టపోయిన వాళ్ళందరికీ కూడా ఈ బీమా అనేటువంటిది చాలామంది తెలియదు, మనుషులకైతే ఏ విధంగా ఇన్సూరెన్స్ కట్టుకుంటాము, అలాగనే
రైతులు పండించినటువంటి పంటకు కూడా బీమానటువంటిది మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు చెల్లిస్తున్నటువంటి దానికి ఈ రోజు మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి గారు ప్రారంభం చేస్తారు మీరందరూ కూడా ఈ సందర్భంగా చూస్తారు కూడా 2000 కోట్ల రూపాయల ప్రతి సంవత్సరం విడుదల చేయబడుతూ ఉంది అలాగే రైతుని దృష్టిలో పెట్టుకొని రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నాటే దగ్గర నుంచి నూర్పుడు చేసి మార్కెటింగ్ చేసుకునే దగ్గర వరకు ప్రతి విషయంలోనూ అండగండలుగా ఉన్నారు అలాగే నకిలీ విత్తనాల ద్వారా నకిలీ పురుగుమందుల ద్వారా రైతు నష్టపోకూడదన్న ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోనూ ఒక అగ్రి ల్యాబ్ ఏర్పాటు చేసి అక్కడ పరీక్షలు చేసిన తర్వాతనే నాణ్యత ప్రాపర్గా ఉందని